నమస్తే కేసీఆర్ ఆయన పర్యటనలన్నీ రద్దు చేసుకున్నారు కారణం ఏమిటి అనే దాని మీద సర్వత్రా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది వాస్తవానికి పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ ఉంది దాన్ని కూడా రద్దు చేసుకొని ఆయన ఫామ్ హౌస్ నుంచి రాజకీయాలు చేస్తున్నారు దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ముఖ్యంగా మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ నివాసంలో సోదాలు అలాగే పర్యటనలకు వెళ్ళినటువంటి ప్రచార సభలకు వెళ్ళినటువంటి సందర్భంలో పార్టీకి పార్టీ నేతలకు వస్తున్నటువంటి నిరసన అసంతృప్తి వ్యతిరేకత వీటన్నిటినీ స్టడీ చేసి ఏ రకమైనటువంటి ఇండికేషన్స్తో మనం ఇంకెళ్ళాలి ఉన్నది మూడు రోజులే అని సమాలోచనలు చేస్తున్నారు కేసీఆర్ ఇదిలో ఉండే సాయంత్రం కీలకమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాల గురించి ప్రజలకు చెప్పాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు మనకి పార్టీ వర్గాల ద్వారా తెలిసింది అది కూడా బీఆర్ఎస్ భవన్లో జరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా ఆయన ఏం మాట్లాడతారు ఇప్పుడు అదే చర్చ కేసీఆర్ ఏం మాట్లాడతారు ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే చాలా అంశాలే పరిగణలోకి తీసుకుని మాట్లాడతారు ముఖ్యంగా రైతు బంధు పథకానికి సంబంధించి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బంధు కింద అమౌంట్స్ ఇవ్వండి అని ఇప్పుడు దాని గురించి మాట్లాడతారా ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణల గురించి మాట్లాడతారా అలాగే ఐటీ దాడుల గురించి మాట్లాడతారా ఓవరాల్గా ఏం మాట్లాడతారు ఏది మాట్లాడినా ఓట్లు అభ్యర్థించడం మాత్రం ఖాయం మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పి ఇప్పుడు ఇదే తీవ్రమైనటువంటి చర్చ నెలకొంది ఆయన సాధారణంగా అసలు ఖాళీగా ఉండరు అందులోనూ ఇంకా ప్రచారం గడువు కూడా పూర్తి కాబోతుంది అటు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ప్రచారంలో ముందంజలో ఉన్నారు ఢిల్లీ నుంచి హేమా హేమీలు వచ్చి ప్రచార సభల్లో పాల్గొంటున్నారు పర్యటనలు మరి కేసీఆర్ అర్ధాంతరంగా రద్దు చేసుకోవడం ఏంటి ఎందుకు ఏం జరిగింది అనే దాని మీదే ఇప్పుడు చర్చ జరుగుతుంది వీటన్నిటికీ బ్రేక్ వేయటానికి ఒక అప్పీల్ చేయటానికి అంటే చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ రైతు బంధు పథకానికి సంబంధించి కూడా మేము చేస్తామని చెబుతూ ఒక ప్రజల్లోకి ఒక ఇండికేషన్ ఇవ్వాలి అన్న ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తుందని రాజకీయ వర్గాల్లో బాగా చర్చ జరుగుతుంది ఎందుకనంటే ఇది చాలా కీలకమైనటువంటి సమయం అయినా కూడా ఆయన పర్యటనలు రద్దు చేసుకున్నారు సభ కూడా రద్దు సభ రద్దుకి రకరకాల కారణాలు చెప్తున్నారు పార్టీ వర్గాలు ప్రధానంగా వర్షాభావ పరిస్థితుల వల్ల అక్కడ గ్రౌండ్ అనుకూలంగా లేకపోవటం వల్ల రద్దు చేశామని కానీ కాదు అన్నారు మరికొంతమంది ఎందుకనంటే సభ పెట్టే ఉద్దేశం ఉంటే ఎలాగైనా పెట్టచ్చు ముఖ్యంగా దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది నేను చెప్తా ఎక్కడికి వెళ్ళినా జనం మాత్రం రావడం లేదు ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో సభ పెట్టడం వల్ల ఆశించినటువంటి స్థాయిలో పబ్లిక్ రాకపోతే అదొక డ్యామేజ్ ఇవన్నీ ఆలోచించుకున్నారా మరి ఏంటో కారణం తెలియదు అని రద్దు చేసుకున్నారు ఖచ్చితంగా ప్రెస్ మీట్ జరుగుతుంది ఆయన ఏ అంశాల మీద మాట్లాడతారనేది ఇప్పుడు కీలకంగా మారింది